నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇంట్లో భగవద్గీత ఉండడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు అసలు భగవద్గీత ఇంట్లో ఉండడం ఎందుకు అంత ముఖ్యం అండ్ రోజు అది పారా పారాయణం చేస్తూ ఉంటే చదువుతూ ఉంటే ఎలాంటి పుణ్యాలు వస్తాయి ఎలాంటి ఫలితాలు వస్తాయి కొంచెం వివరించాడు గురువుగారు ఖచ్చితంగా భగవద్గీత అనేది ఏమిటంటే కృష్ణ పరమాత్మ అని అంతా వివరించి చెప్పింది భగవద్గీత అందులో పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఆ గీత మహత్యం గీత పద్దెనిమిది అధ్యాయాలు మనకి పద్దెనిమిది ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో కూడా భారతం ఏ రకంగా జరిగింది ఆ భారతానికి సంబంధించినవి భారతంలో ఏవైతే జరిగినాయో దానికి సంబంధించిన ముఖ్యమైన కీలకమైనటువంటివన్నీ కూడా ఆ గీతలు అనేవి మనకు ఉన్నాయి ఉన్నాయి అందువల్ల ఆ గీత అనేది ఏమిటంటే నిత్యము పఠనం చేయటం ద్వారా ఏ రకంగా మానవుడు బతకాలి ఏ రకంగా జీవనం సాగించాలి ఏ రకంగా ధర్మాన్ని పట్టుకోవాలి అనే విషయాలు అవన్నీ కూడా ఈ యొక్క భగవద్గీతలో మనకు తెలుస్తాయి అందువల్ల గీత ఒకటి చదివితే చాలు ఆ గీతలో ఏంది బయట ఎక్కడా లేదు అని చెప్తున్నారు అందువల్ల ఆ గీత అంత గొప్పది భగవద్గీత మరి మిగతా వాళ్ళకి మనకి తేడా ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళ పుస్తకాలు బైబుల్ ముస్లిం మత గ్రంథంలో అవన్నీ పట్టుకు వెళ్తున్నారు మన వాళ్ళు పట్టుకు మన దౌర్భాగ్యం మనం కూడా భగవద్గీత గ్రంథం మనకు ప్రధాన గ్రంథం ఏమిటి భగవద్గీత చిన్న పుస్తకమైనా కూడా పట్టుకు వెళ్ళండి ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుడి దగ్గర వెళ్ళాడు అందరూ ఎవరి ఒక అధ్యాయం పారాయం చేయడం ఒక శ్లోకం చదవండి రోజు అధ్యాయం ఒక్కర్లో ఆ శ్లోకం చదివి దాని అర్థం నిముడీకృతం చేసుకోండి ఖచ్చితంగా దాని అర్థం తెలియటం వల్ల మనం కూడా పది మంది ధర్మ మార్గంలో దాన్వికంగా జీవించాం ఆకాశం అవకాశం ఉంటుంది అందువల్ల ఆ గీత అనేది చాలా విశేషం భగవద్గీత అందులో లేని ధర్మ సందేహాలు లేవు ఎవరో ఎలాంటి సందే వచ్చినా సరే బాలానప్పుడు బలానా భగవంతుడు ఈ రకంగా చెప్పాడు ఇట్లా అవలంబించమన్నాడు అని ప్రతి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది ఆ తెలియడంలో భగవద్గీత మనకి కీలకంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు చనిపోయినప్పుడే భగవద్గీత పెడుతూ ఉంటారు పుట్టిన వారికి మరణం తప్పుడు జన్మించిన అది సరే మరణించిన వారికి జన్మం తప్పదు అని చెప్పేసి రిందాక మనం చెప్పాం జననం పునరభి మరణం పునరభిజనరే చెడ్రేసేయం పుట్టడం చావడం అనేది ప్రతి జీవికి ఉన్నాయి అంటే మరీ మరల జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేకుండా అయితే ఉండదు ఇప్పుడు ఏ జీవికైనా ఏ మానవుడికైనా చేసుకున్న పాపపుణ్యాలు బట్టి జన్మ అనేది ఉంది అది రాహిత్యం మరొక జన్మ లేకుండా భగవంతుల్లో ఐక్యం కావాలి ఆత్మ అదే జన్మరాహిత్యం అట్లా ఐక్యం కావాలి అంటే నిత్యము దైవారాధన చేయాలి భగవద్గీత పారాయం చేయటం గీత చదవడం పద్దెనిమిది అధ్యాయాల్లో రోజుకు ఒక శ్లోకము రెండు శ్లోకాలు అది చదవటం దాంట్లో ఉన్న చదివితే సరిపోదు దాన్ని మనలో ఇమ్మడికృతం చేసుకోవాలి ఆ శ్లోకానికి అర్థం ఏమిటి ఏం చెప్పారు దాంట్లో నీతి ఏమిటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని అవలంబిస్తామో ఖచ్చితంగా మీరు పది మందికి ఆదర్శంగా నిలబడతారు మీ ద్వారా పది మంది ఖచ్చితంగా ఓ ఆయన చెప్పారు బలానాయన గీతలో చాలా చక్కగా చెప్పారు చాలా మంచి విషయం చెప్పారు అని ఆయన వాళ్ళు ఆయన చేస్తూ ఆయన అవలంబిస్తూ పది మందిని ధార్మికంగా ధర్మ మార్గంలో ఉన్నాడు నువ్వే ఆచరించకపోతే నీ తర్వాత మళ్ళీ అలా ఆచరిస్తారు అందువల్ల భగవద్గీత ప్రధాన గ్రంథాల్లో మనకి ఒక గ్రంథం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ గీత ఇంట్లో పెట్టుకోవడం రోజు ఎందుకంటే అర్చన పుస్తకానికి అర్చన చేసినా ఫలం వస్తుంది ఆ గీత మీద ఒక పుష్పం పెట్టండి రోజు అర్చన రోజు ఒక పూ పెట్టండి ఆ భగవద్గీత గ్రంథం మీద అట్లా అవకాశం ఉన్నప్పుడు అలా ఒక్కొక్క శ్లోకం చదవండి దాని అర్థం తెలుసుకోండి అట్లా ధార్మికంగా ధర్మ మార్గంలో నడిస్తే కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఖచ్చితంగా ఎందువల్ల అంటే కృష్ణుడు చెప్పిన చెప్పిన నీతులే జరుగుతున్నాయి మానవయుగంలో అంతా కూడా అంతా కూడా ధర్మం ఎలా ఉంటుంది ధర్మం ఎలా ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని అంతా కూడా ఆయనే బోధించాడు మనకి ఇప్పుడు అంటే ఈ భగవద్గీత మాత్రమే కాకుండా ఇంకే పుస్తకాలు చదువుకుంటే మంచిది అలాగే ఏ పుస్తకాలు ఇంట్లో ఉంటే ఆధ్యాత్మికత ఇంకా మంచిది మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాలు కూడా మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు రాముడు ఏ రకంగా బతికాడు అన్నదంతా కూడా రాముడు జీవనం అంతా రామాయణంలో మనకు తెలుస్తుంది రామాయణం అలాగే భగవద్గీత ఎలా అయితే చెప్పుకున్నామో భాగవతం కృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి కూడా నిర్యాణం వరకు కూడా భాగవతం మొత్తం తెలుస్తుంది మనకి అలాగే భారతం కురుక్షేత్రం ఎలా జరిగింది వింటే భారతమే వినాలి తింటే గార్లే తినాలి అంటారు కదా మరి అటువంటిది ఆ భారతంలో ఆ కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరిగింది అది అన్నదమ్ముల మధ్యలో వైరం అయినప్పటికీ కూడా అందులో ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాలన్నీ కూడా చాలా నీతులు ఉన్నాయి అవన్నీ భారతం ఆ భారతం భాగవతం రామాయణం ఇట్లాంటి గ్రంథాలు గరుడ పురాణం దగ్గర నుంచి అన్ని పురాణాల్లో అనేక రకాలు మార్కండే పురాణం ఉంది స్కాంద పురాణం ఉంది ఈ పురాణాలు అవన్నీ పెట్టుకుని వీటిలో ఉన్నటువంటి కథలు నీతులు తెలుసుకుని ఒక ధార్మికమైన ధర్మ జీవనం ఎవరైతే సాగిస్తారో వాళ్ళకి దైవా అనుగ్రహం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అప్పుడు వాళ్ళ కోరికలు కామ్యం అనేది మనం నేరం మనం అడగక్కర్లేదు కోరికలేనే దేవుడే ఇస్తాడు ఇస్తాడు నాకు అది కావాలి నువ్వు అడగాల దేవుడి దగ్గర నీకు నీకేం కావాలన్నదే తెలుసు నువ్వు ఎందుకోసం చేస్తున్నావో ఆయనకి తెలుసు ఆయనే ఇచ్చేస్తాడు నాకు అది కావాలి నాకు ఇది కావాలో మనం దేవుడు చెప్పక్కర్లేదు ఏ విషయం మన పని మనం చేసుకుంటాం మన పని మన విధి మనం ఎప్పుడైతే సక్రమంగా నిర్వర్తిస్తామో అప్పుడు భగవంతుడు కూడా ఆయన విధాన్ని నిర్వర్తిస్తాడు అప్పుడు మనం అనుకునే కోరికలు కామ్యాలు నెరవేరటం అనేది జరుగుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్